సంబంధం లేకుండా అన్ని రాష్ట్రాల ప్రజలను ఆకట్టుకున్న హీరోయిన్ సాయి పల్లవి ఈమె డాన్స్ కు ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది అభిమానులున్నారు డాన్స్ మాత్రమే కాకుండా నటన కూడా అద్భుతంగా చేస్తుంది సాయి పల్లవి ఎంత ప్రజాదరణ ఉన్నప్పటికీ సాయి పల్లవి ఇతర హీరోయిన్ల మాదిరిగా కనిపించదు రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు చేయదు సినిమా కథ తనకు నచ్చితేనే ఓకే చెప్తుంది లేకపోతే మెగాస్టార్ సినిమాకైనా నో చెప్పేస్తుంది సాయి పల్లవి ఈ వీడియోలో మనం సాయి పల్లవి రియల్ లైఫ్ గురించి తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూస్తేనే అర్థమవుతుంది కాబట్టి ఎండ్ వరకు చూడండి అలాగే ఈ వీడియోని లైక్ చేయకపోతే ఇప్పుడే లైక్ చేసేయండి సాయి పల్లవి హీరోయిన్ గా సక్సెస్ అయింది అంటే దాని వెనుక ఎన్నో సంవత్సరాల కష్ట నష్టాలు అవమానాలు మరెన్నో బాధలు ఉన్నాయి హీరోయిన్లలో చాలా మందికి లేని రికార్డులు సాయి పల్లవి సొంతం అయిపోయాయి మరీ ముఖ్యంగా ఈమె పాటలకు మామూలు ఫ్యాన్ ఫాలోయింగ్ లేదు సినిమా బడ్జెట్ అంతా ఈమె పాటలకు వచ్చే వ్యూస్ తోనే సంపాదించుకోవచ్చు నిర్మాతలు అంతగా ఈమె పాటలకు క్రేజ్ ఉంటుంది రౌడీ బేబీ సాంగ్ ఇప్పటికే పదిహేను వందల మిలియన్ వైపు పరుగులు తీస్తోంది అప్పట్లో సాయి పల్లవి మలయాళ హీరోతో ప్రేమాయణం నడిపిందని ఎన్నో వార్తలు వచ్చాయి ఆ హీరోకి ఇదివరకే పెళ్లై పిల్లలున్నారనే వార్తలు మీడియాలో వినిపించాయి అయితే ఆ విషయంపై ఆమె స్పందించకపోవడంతో ఆ విషయం దానికదే సర్దుమణిగిపోయింది రీసెంట్ గా సాయి పల్లవిపై మరో వార్త చక్కర్లు కొడుతోంది రీసెంట్ గా హీరోగా పరిచయమైన ఓ మినిస్టర్ కొడుకుతో ఈమె ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది లవ్ స్టోరీ సినిమాలో ఈమెను చూసి మనసు పారేసుకుని ప్రపోజ్ కూడా చేసేశాడట ఆ యువ హీరో అయినా సాయి పల్లవి మాత్రం నాకు ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని సున్నితంగా తిరస్కరించిందట ఆ హీరో అంతటితో ఊరుకోకుండా వాళ్ల ఫ్యామిలీని సాయి పల్లవి ఫ్యామిలీ దగ్గరికి పంపించి అడగటంతో అందుకు సాయి పల్లవి ఫ్యామిలీ ఇలా అన్నారట కెరియర్ లో కొంచెం సెటిల్ అయ్యాక సాయి పల్లవికి పెళ్లి చేస్తాం టూ ఇయర్స్ వరకు పెళ్లి చేసే ఆలోచన లేదని తెలియజేశారట అయితే ఆ హీరో తండ్రి మాత్రం ఎప్పుడైనా పెళ్లి చేసేదే కదా ఇప్పుడు ఎంగేజ్మెంట్ చేసుకుని పెళ్లి మరెప్పుడైనా జరిపిద్దామని చెప్పారట దానికి సాయి పల్లవి ఫ్యామిలీ సమ్మతించినట్లు సమాచారం వినిపిస్తోంది ఏదేమైనప్పటికీ మరికొద్ది రోజుల్లోనే మినిస్టర్ ఇంటికి కోడలు కాబోతోంది సాయి పల్లవి